ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వైఎస్ వివేకా హత్య కేసును కుట్రతోనే తనపై మోపారని ఆరోపించారు కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి. కుట్ర చేసి తమను ఇరికించి జగన్పై బురద చల్లని వారి వివరాలన్నీ తప్పకుండా వెలుగు చూస్తాయన్నారు. చంద్రబాబు కుట్రలో పావులయ్యారంటూ సునీత షర్మిలపై విమర్శలు చేశారు అవినాష్ రెడ్డి. కూటమికి లబ్ది చేకూరాలన్న లక్ష్యంతో వైసీపీ ఓటు చీల్చాలన్నటువంటి టార్గెట్ ను కాంగ్రెస్ కు చంద్రబాబు పెట్టారని ఆరోపించారు. కారణమైన వాళ్ళు తప్పకుండా బయటికి రాకుండా పోరు. 100% ఎస్టాబ్లిష్ అవుతుంది. అది ఎస్టాబ్లిష్ అయ్యేది, అది బయటకు వచ్చేది 100% ఎంత వాస్తవమో అంతే వాస్తవం. ఏంటంటే ఎవరు కుట్ర చేసి నన్ను నాన్నను ఇరికించి జగన్ మీద పొడి చేశారు, అది కూడా 100% బయటకు వస్తుందనే విషయాన్ని కూడా మీ అందరికి ఎలా కుట్ర చేశారు, ఎందుకు కుట్ర చేశారు అన్ని ప్రశ్నలకు జవాబులు వస్తాయి. ఎలా వీళ్ళు కుట్ర చేశారు, ఎందుకు వీళ్ళు కుట్ర చేశారు, ఎవరిని కాపాడుకోవడానికి కుట్ర చేశారు, ఈ ప్రశ్నలన్నింటికి కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా సమాధానాలు దొరుకుతాయి. లేకపోతే మన ఇంటి పిల్లలు, మా అక్కగారు వీళ్ళు పోయి చంద్రబాబు కుట్రల్లో పావులు కావడం ఏంటి? వారి కుట్రల్లో మీరు పావుగా మారిపోయారంటే మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులా, లేకుంటే చంద్రబాబు వారసులా? నా గురించి ఎంత వ్యంగ్యంగా, ఎంత వెటకారంగా, ఎంత నీచంగా మాట్లాడుతున్నారో అలా నేను మాట్లాడలేను. వాళ్ళ టార్గెట్ అలా ఒకటే, అవినాష్ ను కనుమరుగు చేస్తారంట, అవినాష్ ను కనుమరుగు చేస్తారంట రాజకీయాల్లో. సో స్పష్టంగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి పెట్టిన టార్గెట్ టాస్క్ ఏంటంటే వైసీపీ ఓటు చీల్చండి, తద్వారా టీడీపీ కూటమికి లబ్ధి చేకూర్చండి.